టీమ్ ఇండియా స్టైలిష్ బ్యాట్స్మెన్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లో అనుష్క శర్మను అన్ఫాలో చేశాడు. ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడే కెప్టెన్ కోహ్లీని కూడా అన్ఫాలో అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితిక కూడా సేమ్ ఇదే ఫాలో అయింది. ఉన్నట్టుండి రోహిత్ శర్మకు కోహ్లీ అనుష్క శర్మపై ఎందుకు కోపం వచ్చింది, ఇద్దరిని ఎందుకు అన్ఫాలో చేశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే ఇది పర్సనల్ విషయం, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనక చాలా పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడే ఈ స్టోరీకి బీజం పడింది. వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం సెమీస్ దగ్గరే ఆగిపోయింది. ఆ మ్యాచ్ ముగిసిన వారానికి కానీ జట్టు సభ్యులు స్వదేశానికి రాలేదు. కానీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మ్యాచ్ ముగిసిన 2 రోజులకే ముంబైలో వాలిపోయాడు. అంత అత్యవసరంగా సొంత ఖర్చులతో ఒక్కడే స్వదేశానికి వచ్చేయడానికి కారణమేంటో అర్థం కాలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో రోహిత్ కు విభేదాలన్న చర్చ అప్పుడే మొదలైంది. రోజు రోజుకు ఈ చర్చ విస్తృతమై ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరింది. ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడే కోహ్లీని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో అయ్యాడు రోహిత్. ఆ సంగతి అప్పుడెవరూ గుర్తించలేదు. సెమీస్ లో దారుణమైన ఓటమి తర్వాత ఒక్కో విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. జట్టు ఎంపిక కూర్పు విషయంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, వైస్ కెప్టెన్ అయిన తనను అసలు పరిగణలోకే తీసుకోకపోవడంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీ శాస్త్రి నిర్ణయాలు జట్టును దెబ్బతీశాయని, వారి వల్లే టీమిండియా సెమీస్ లో నిష్క్రమించిందనే అభిప్రాయంతో ఉన్నాడు రోహిత్. సగం జట్టు సభ్యులు కూడా అతడికి మద్దతు పలికారని సమాచారం. ముఖ్యంగా అంబటి రాయుడిని పక్కన పెట్టడం, విజయ్ శంకర్ ను జట్టులోకి ఎంపిక చేయడంపై రోహిత్ ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్నాడట. షమీ జడేజా లాంటి వాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా భువనేశ్వర్ చాహల్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, తుది జట్టు ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది. ఇక సెమీఫైనల్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు ధోనిని ముందు పంపకుండా 7వ స్థానంలో దించడంపై బహిరంగంగానే రోహిత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు జట్టు వర్గాలు చెప్తున్నాయి. ఇండియా వరల్డ్ కప్ గెలుచుంటే ఇవేవీ బయటకు వచ్చేవి కావు. కానీ కేవలం సెలక్షన్, జట్టు కూర్పులో తప్పిదాల వల్లే ఘోర పరాజయం ఎదురైందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తుండటంతో కోహ్లీ రోహిత్ వివాదానికి బాగా హైప్ దక్కుతోంది. అయితే ఇదంతా మామూలు అంశమే అని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది బీసీసీఐ. ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజమేనని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి త్వరలో ప్రారంభం కాబోయే వెస్టిండీస్ టూర్లో కోహ్లీ రోహిత్ శర్మ ఎలా ఉంటారు, జట్టుని ఎలా నడిపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.